Welcome to our channel Chai Deep. For more interesting updates on film and news, TV shows and entertainment, please subscribe to our channel. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ 3 మొదలైపోయింది. ఇందులో 15 మంది కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఇంట్లోకి వెళ్ళిపోయారు కూడా. అయితే ఎంతమంది వెళ్ళినా కూడా అందరి దృష్టి మాత్రం ఆ కొందరిపైనే ఉంది. అసలు వాళ్ళు ఏం చేస్తారా అని అంతా వేచి చూస్తున్నారు. అలాంటి వాళ్ళెవరో ఓసారి చూద్దాం. గత సీజన్లో కౌశల్ ఆర్మీ వచ్చినట్లు ఇప్పుడు స్ట్రీమ్కి ఆర్మీ రావటం ఖాయం. ఎందుకంటే ఈమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. మరి ఖచ్చితంగా ఈ సీజన్ అంతా స్ట్రీమ్కి హవా కనిపించడం ఖాయం అనిపిస్తుంది. బయట ఎప్పుడు చూసినా కాంట్రవర్సీలతో ఉండే హేమ ఇంట్లో ఎలా ఉంటుందా అని ఆసక్తికరంగా మారింది. ముక్కుసూటిగా వెళ్లే ఈమె మాట్లాడితే గొడవకు దిగుతుంది. బిగ్ బాస్ ఇంట్లో ఉండాల్సిన వాళ్లకు ఎలాంటి లక్షణాలు అయితే ఉండాలో అవన్నీ అచ్చుగుద్దునట్లు హేమలో ఉంటాయి. తొలిసారి బిగ్ బాస్ చరిత్రలో భార్యాభర్తలను ఇంట్లోకి పంపించారు. వాళ్ళేం చేసినా కూడా ఇప్పుడు సంచలనమే. అయితే ఈసారి సీజన్ మొత్తానికి వరుణ్, సందేశ్, వితికా, షేరు కూడా ఆసక్తికరమే. వాళ్ళ మధ్య మంట పెట్టడానికి చాలా సిచ్యువేషన్స్ బిగ్ బాస్ సృష్టిస్తూ ఉంటాడు. మరి వాళ్ళేం చేస్తారో చూడాలిక. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఈయన. బాబా ఎక్కడుంటే అక్కడ నవ్వులు ఖాయం. అందుకే ఇప్పుడు ఈయనపై కూడా దృష్టి పడుతున్నారు ఆడియన్స్. బిగ్ బాస్లో నవ్వులు ఉండాలంటే బాబా భాస్కర్ కూడా ఉండాల్సిందే అంటున్నారు అభిమానులు. అందుకే ఈ సీజన్కు బాబా కూడా కీలకమే. TV9లో సంచలన ఇంటర్వ్యూలు చేసే పేరు తెచ్చుకున్న యాంకర్ జాఫర్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది. ఇంట్లో కూడా ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తాడా లేదంటే తన దారిలో తను చూసుకుంటా అనేది చూడాలి. రాయలసీమ యాసతో తనదైన ముద్ర వేసుకున్న మహేష్ ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా చూస్తున్నారు అభిమానులు. పైగా డిజిటల్ మీడియాలో ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అది కూడా ఈయనకు హెల్ప్ కానుంది. ఈ సీజన్ కంటెస్టెంట్స్లో మహేష్ కూడా ఆసక్తికరంగా ఉన్నాడు. సింగర్స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ సిప్లగంజ్. యూట్యూబ్లో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసుకుంటున్నాడు ఈయన. గత ఏడాది రోల్ రైడర్ మాదిరే ఇప్పుడు రాహుల్ కూడా వచ్చాడు. అందుకే ఈయన పైన కూడా అంచనాలున్నాయి. మిగిలిన వాళ్ళపై కూడా ఆసక్తి బాగానే కనిపిస్తున్నా పైకి మాత్రం ఎక్కువగా ఫోకస్ అవుతుంది వీళ్ళే.